హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు సుధా వంటలు. ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యి హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ తాడింపు గింజలు, 1 ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇది కూడా హీట్ అవ్వాలి. ఇది కూడా బాగా కుక్ అయితే బాగుంటుంది. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అందులో ఒక చిన్న 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇది కూడా కుక్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగాక ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. ఇవి కూడా కొంచెం హీట్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకుందాం. ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఇవి ఎంతో వేగాయి. ఇవి అడుగంట కింద బాగా హీట్ చేసుకున్నాక ముందుగా నేను 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. మళ్ళీ డైరెక్ట్గా అందులో వేసుకుంటే దాని పీసెస్ తొక్కలు అనేవి అందులో పడతాయి. 3 ఎగ్స్ ఇందులో వేసుకొని అవి ఇప్పుడు 1 ఆనియన్కి 2 ఎగ్స్ అయితే బాగుంటుంది. నేను 1 ఆనియన్కి 3 ఎగ్స్ తీసుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. అవి ఇప్పుడు కొంచెం ఇలా జరిపాక
మనం కొంచెంసేపు దానిపైన మూత పెడదాము. మూత పెట్టాక అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనం 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి అప్పుడు చూసుకొని తిప్పుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ తీసి ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా ఇలా వస్తుంది. ఇలా వస్తే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అవ్వకుండా కొంచెం మనకి ఎగ్ తగిలేటట్టు ఆనియన్ ఒక్కటే ఏమి రాకుండా అలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం తిప్పుకుందాం. చూసారు కదా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి, లేదు అనుకుంటే మీ తగినంతగా మీరు వేసుకోవచ్చు. మిర్చి ఎక్కువగా వేసుకుంటే కారం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఎగ్ కర్రీ అయిపోయింది. దానిపైన కొంచెం కొత్తిమీరతో గార్లిక్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన కొంచెం కొత్తిమీరతో గార్లిక్స్ వేసుకుందాం. ఇప్పుడు ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.